నేను ఏసుకోబోయ పిల్ల ఏ విధంగా ఉండాలి, అది ఎక్కువ ఎత్తుండద్దు, ఎక్కువ కురుస ఉండద్దు, ఎక్కువ ఎరుపు ఉండద్దు, ఎక్కువ తెలుపు ఉండద్దు, అది నడిస్తే కారాకు సున్నము రాలాలి, అత్తమామ సేవ నెత్తి చెయ్యాలి. ఇంకెంతసేపు కూర్చోబెడతాడు ఎండల? బాగున్నా, ఎంతసేపు కూర్చుందామా ఎండల? ఇంకా ఆగిరా. ఓ దేవుడా, నువ్వు అసలు మనిషివేళ. అవును కదా, సరే కాని స్వామి, ఒక లవర్ ఏమంటే గింత సతాయిస్తున్నావేం దేవుడా? అంటే నేను అడిగేది 102 పోరిన స్వామి. మంచడి స్వామి చూద్దాం. అబ్బా, ఈ పోరిని ఇప్పుడు ఇట్లా మందలియాలే, ఎట్లా మాట్లాడాలి? ఏముంది, నువ్వు మంచుకున్నావంటి ఆ పోరే మాట్లాడతావు. ఏయ్ మా గురువు, ఇంకొక పోరిని పంపించండి నా గురించి. ఆ పోరిని పడేసుకుని వస్తా. సరేనా? ఏందన్నా ఇంకో పోరినా? పడేసి వస్తా, ఇన్నే ఉంటు. సరే పడేసుకుంటా, పోనీ ఇన్నే ఉంటు. హలో, హాయ్. ఎవరు నువ్వు? నేను దేవిన్ ఫ్రెండ్ కానీ. మీ పేరేం పేరు మేడం? మా అమ్మ పెట్టిన పేరు. మీ అమ్మ ఏం పేరు పెట్టింది? ఇప్పుడు నా పేరు ఉంటది కదా, గదే పేరు మా అమ్మ పెట్టింది. అబ్బో, ఇది మనకన్నా జాది ఉన్నట్టుంది. హలో, ఇంతకీ నీ పేరు ఏం పేరు? నా పేరు ఏముంది మేడం, నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతా. అవునా? హాయ్ బ్రో. నా పేరు అనిల్. మరి అప్పుడే చక్కగా చెప్పొచ్చు. ఇదంతా కాదు మేడం, మీరు నన్ను లవ్ చేస్తారా లేదా చెప్పు. వామ్మో, లవ్వా? నీకు కొవ్వు బాగానే ఉన్నట్టుందిగా. అయినా నన్ను ఇప్పుడే చూసినావు కదా, అప్పుడే లవ్ ఏంది? అదంతే మేడం, నోటితో చెప్పలేంది, హార్ట్ తో మాత్రమే అర్థం చేసుకోవాలి మీరు. ఓహో, లాజిక్ మంచిగానే ఉన్నది కానీ మరి నాకోసం నువ్వు ఏమన్నా చేస్తావా? ఏదైనా చేస్తా మేడం, తోపికడ చెప్పినాక ఏలేదు అనుకో, తోలు తీస్తా హరితిక్కడ. అంతెందుకులే మేడం, ఏం చేయాలో చెప్పండి ఫస్ట్. సరే ఏదైనా ఇస్తానో కదా, నీ ప్రాణం ఇస్తావా? వాట్, ప్రాణమా? ఇచ్చేస్తా ఇప్పుడే ఈ క్షణమే. నేను అడిగింది నీ ప్రాణం, చైన్ కాదు. నాకు అదే ప్రాణం, అందుకే అది ఇచ్చిన. ఓ గ్రేటే. సరే మరి నేను వెళ్తున్నా. అయ్యా, మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే మేడం? నువ్వు చెప్పింది నిజమైతే రేపు ఇదే టైంకి ఇదే ప్లేస్లో కలుద్దాం. దేవుడా, థ్యాంక్ దేవుడా, అట్లా అడిగినే లేదు, ఇట్లా మంచి పోరిని ఇచ్చినావు, థ్యాంక్ యూ. అబ్బా, ఇంకొక అమ్మాయ. దేవుడా, నువ్వు నిజంగా దేవుడే దేవుడా. ఆయన మా దగ్గర బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నట్టు, మీ స్వర్గంలో ఉండే స్కీమ్ ఉన్నట్టు ఉంది, రాని. మేడం కొంచెం మెల్లైనాడు అండి. ఎందుకు? కాళ్ళు కందిపోతాయి. అయ్యా అట్లా నవ్వకండి మేడం. అయ్యా ఎందుకు? ఎందుకా, వెలుగు పూటనే మొత్తం వెన్నెలైపోతుంది. పొగిడింది చాలు కొని, అసలు నీకు ఏం కావాలో చెప్పు. నా గుండె కొన్న పడిపోయింది, దేవులాడుకుంటున్నా మేడం. అట్లా ఎక్కడ పడితే అక్కడ పడేసుకోకు, ప్రాబ్లం అయిపోయింది. హలో, నా గుండె దొరికింది మేడం. ఎక్కడో ఎక్కడైంది మేడం, మీ గుండెల్లా. ఇంకేది మరి, పండగ చేసుకో. చేసుకోవాలా? పిల్ల ఇదే ప్లేస్కి వస్తా అని చెప్పింది, ఇంతవరకు వస్తలేదు. వస్తుందా అయితే రాదా, చూద్దాం ఇక చేసేది.
అబ్బాయి పతకాల డ్రెస్ లాపిలోనే ఉన్నట్టుంది. మాట్లాడితే పనికి వెళ్ళిపోతాను. అన్నం తిన్నావా? తిన్నా. ఏం కూర? ఫస్ట్ మీదేం కూరనో చెప్పు. చెప్తా. పొట్లకాయ పప్పు. మరి మీది? మాది ఏంది బేగారు పప్పు. ఏంది బేగారు పప్పు? గదేం పప్పు నేను ఎప్పుడు తినలే కదా. అయ్యా క్యాబేజీ పప్పు కూడా అంటారు దీన్ని. ఎట్లా? ఎట్లనా? క్యా అంటే ఏంది, బే అంటే బే, గారు అంటే జి, పప్పు అంటే పప్పు. ఏంది బేగారు పప్పు? క్యాబేజీ పప్పు. క్యాబేజీ పప్పు. అబ్బా పప్పు టేస్ట్ మంచిగుంటదా? మస్తు ఉంటది. అయితే మా అమ్మ నువ్వు ఇస్తారు, నేను కూడా ఏమంట వచ్చా తిన్నావుగా. పోనీ అవ్వ ఇప్పుడు గీపోరి ఫోన్ చేసింది బ్రో, సూచించి అనుకోదు పని అయితే అర్జెంట్గా వెళ్ళిపోవాలి. ఇగో మా అమ్మ అర్జెంట్గా ఫోన్ చేస్తుంది, కరువు పనికి పోవాలి కావచ్చు. పోవాలి అర్జెంట్గా, మళ్ళీ వస్తా. ఇంకా రావట్లేదండి, ఇక్కడికే వస్తున్నాడు, ఫోన్ కట్ చేస్తాడు, ఇంకా రాడేంటి. మా అమ్మ ఏ మెంటలోనా? మెంటలోని కాదు, మంచోనే నేను. మంచోనివే, మంచోనివే అయితే నీ ఫోన్ చేయగానే వస్తావు, ఇంత లేట్ ఎందుకు చేస్తావు? ఏ కోప్పడకు పింఛన్ తీసుకుని ఎక్కడ పోతే వద్ద లేట్ అయింది అంతే. ఏంటి పింఛన్? హలో ఏమైంది కిందకి మీద చూస్తున్నావు? లోపం మనలో ఏం లేదు, నేను పింఛన్ తీసుకొచ్చేది మా తాతది, ప్రతి పరిస్థితికి నేనే తీసుకొస్తా పింఛన్ కాడికి పోయి. అట్లా చెప్పు మళ్ళా, నేనేదో కన్ఫ్యూజ్ అయితే జబ్బు రావడానికి. ఏడ పింఛన్ కదా లైన్ పెద్దగా ఉంది, మళ్ళీ దానికి చూడు పింఛన్ ఇచ్చే మేడం వచ్చే వరకు చాలా లేట్ అయింది. అట్లా సరైతే ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు చెప్పు. ఏ ఎందుకు రమ్మంట, తిన్నావా ఉన్నావా అని అడగ నీకు రమ్మన్నా. అది ఏదో ఫోన్లో అడగొచ్చుగా, ముఖం ముంగట్టు అడిగితే వచ్చుకుంటుందని. మరి అడుగు, మరి వచ్చి అడగవేంది. అయ్యా అడుగుతుంది, తిన్నావా? నేను తిన్నగా. నువ్వు తిన్నావా? ఇగో నేను తిన్నామని టిఫిన్ సెంటర్కి పోయిన, టిఫిన్ సెంటర్ వరకు టిఫిన్ సెంటర్ బంద్ చేసింది. ఇక దబ్బున చక్కగా మళ్ళీ అడికెళ్ళి ఇంటికి వచ్చిన, ఇంటికి వచ్చే వరకు మా అమ్మ అన్నం ఉండలే, రాత్రి సలిబు ఉండగా కొంచెం గంజి కలుపుకొని మడకాయ పచ్చడి తోడు తిని చక్కటి దగ్గరికి వచ్చిన. అదేంది పింఛన్ దగ్గర పోయినని చెప్పినావా, చక్కగా నా దగ్గరకు వచ్చిన అని చెప్తున్నా? తువ్వలు వస్తుంటే మధ్యలో రాగా అడుకొచ్చిన, అన్నీ చెప్పాలా? సరే కానీ నువ్వు తిన్నావా చెప్పలేదు మరి. ఉన్నప్పుడు నేను అన్నం టిఫిన్ ఏం తినను, ఓన్లీ ఫ్రూట్స్ తింటా. అబ్బా అందుకేనా ఇంత వచ్చా నైస్గా నాజుగున్నావు? అబ్బా చాలి, అసలు మ్యాటర్ అండి చెప్పు, ఎందుకు పిలిచినావు? ఎందుకు రమ్మన్నా అంటే నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం తెలుసా? తెలుసు, మొన్న రోజు మీద చెప్పినావుగా. మళ్ళీ చెప్పాలనిపించింది, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పాలనిపిస్తూనే ఉంటుంది నీకు. అనిపిస్తుంది అనిపిస్తుంది. అబ్బా గట్లు ఎందుకంటావు, నేను మస్తు ఇష్టంతో చెప్తా నీకు. ఇష్టం లేదు ఉంది కానీ మా మమ్మీ ఫోన్ చేస్తుంది, అర్జెంట్ ఇంటికి పోవాలి చెప్తే నన్ను గుర్తుంది. దివ్య 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 ఆ పొరిని కాదని వస్తే ఈ పొరికి ఇట్లా పోయింది బ్రో. చేయాలి ఇప్పుడు ఇంటికి పోతా. అయ్యో అట్లాంటివి ఏంది, ఏమైనా విలువైన వస్తువులు ఉంటాయి కదా. అయ్యో అందులో ఏం లేవు, నేను కావాలనే పడేసిన. అయ్యో షిట్ ఇజ్జత్ బాయ్, నేనేమన్నా ఉన్నాయనుకుని అదేంది అట్లా పడేసినావు? అందులో ఏం లేవన్నావు కదా అందుకే పడేసిన. అయ్యో నేను ఏదో జోక్గా అన్నా. నేను సీరియస్గానే పడేసిన. అయ్యో నా పేరా దివ్య, నీ పేరు హరిత. నిన్ను చూస్తే మా ఇన్నోసెంట్ అక్క గుర్తొస్తుంది.
నిన్ను చూస్తుంటే కూడా మా గయ్యాల చెల్లెనే గుర్తొస్తుంది. అవును, నీ జుట్టు అంత ఒత్తుగా ఉంది. ఏ షాంపూ వాడతావు? మామూలు షాంపూలే. అవును, నీ స్కిన్ అలా మెరుస్తుంది. ఏం సబ్బు వాడతావు? ఇది దాని షాంపూ పేరు చెప్తలేదు కానీ నేను సబ్బు పేరు చెప్పన్నా. అస్సలు చెప్పా. అవును కదా, నేను ఎడిపోవాలి. నేనా? మా లవర్ని కలవనీకి పోతున్నా. మరి నువ్వు? నేను కూడా మా లవర్ని కలవనీకే. మా లవర్ మస్తు ఉంటాడు తెలుసా? నా లవర్ కూడా మస్తు ఉంటాడు తెలుసా? అబ్బా, మా లవర్ కంటే బాగుంటాడా? అబ్బా, మా లవర్ కూడా మస్తు ఉంటాడు చూడు. గది కాదు, గా ఫోటో కాదు చూడాల్సింది. మా లవర్ ఫోటో తీసుకో. ఈ లవర్ కంటే మంచి చూడు. ఇగో చూడు, నా లవర్ కంటే బాగుంటాడా? నా లవర్ కన్నా బాగుంటాడా చూడు. అదేంది, నీ లవర్ నా లవర్ ఒకలాగానే ఉన్నారు? అదే నేను అనుకుంటున్నా. ఆ ఇంత నా లవర్ని పటాయించిన అయ్యింది. ఎక్కువ మాట్లాడుతున్నావేంది? సిగరెట్ కాలు పోసి స్టీల్ సామాన్లు అమ్మకేస్తాను ఈ అబ్బా. ఏంటి, నేను నన్ను కొట్టేది? కొట్టినంటే గుబ గులాబ్ జామ్ అవుతుంది. అవునా? ఏ రాయ చూసుకుందా? అవునా? ఏ రాయ చూసుకుందాం రా. ఏందే రాయ రాయ అంటాను? రాయ రాయరా? ఏ ఎక్కువ మాట్లాడక. అవునక్క, ఇద్దరిని మెయింటైన్ చేసుకుంటా. వాడు తప్పు చేస్తే మన ఇద్దరం కొట్టుకుంటున్నావేంది? అరే అవును కదరా, నేను అసలు ఈ విషయం ఆలోచించనే లేదు. అయితే ఒక పని చేద్దాం. హలో. హలో అనిల్, ఏడున్నావు? భూమి మీద. అవునా? నేను గాల్లో ఉన్నావు అనుకున్నాలే. ఇంకా కళ్ళు నెత్తికెక్కలే. చాలు కానీ, అర్జెంటుగా పార్క్ కాడీరా, నీతో మాట్లాడాలి. సరే ఇప్పుడే వస్తున్నా, పెట్టేసేయి. ఇప్పుడు మళ్ళా దివ్య ఫోన్ చేస్తుంది. హలో దివ్య. హలో అనిల్, ఎక్కడున్నా? ఏడుంటో కలవడానికి వీలు కాదో చెప్పు. ఫంక్షన్లను ఇక్కడ బిజీగా ఉంటేనే కుదరదు. అయితే ఫంక్షన్లోనే ఉన్నా. స్టూపిడ్ వేస్ట్ ఫెలో. ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్, తర్వాత చేస్తాం. ఏదో ఏడ చూస్తా లేదు. ఎక్కడుంది ఇరికేరా అన్నది? ఫోన్ చేద్దాం. ఎత్తలేదు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరుగుతారా? సరే మా బాబు మాకు కూడా నీ బాగా నేను ఫోన్ ఎందుకు ఎత్తలేదు నేను. అవును, ఇలా కూర్చున్నది. అవును, ఏంటండి ఫంక్షన్లో ఉన్నావు కదా? అది అట్లా ఏంది అని నా సంగతి పక్కకు పెట్టు. నువ్వేం తీడున్నావు? నేనా? మా ఫ్రెండ్ కలుద్దాం అన్నది, అందుకే వచ్చా. నేను కూడా మా ఫ్రెండ్ కలుద్దాం అన్నది, అందుకే వచ్చినా. కలుద్దాం అన్నదా? కాదు, అన్నది కాదు, కలుద్దాం అన్నాడు. ఇప్పుడు గిరి ఫోన్ చేస్తుందండి. అర్జెంటుగా ఇన్నుంచి వెళ్ళిపోవాలి. దివ్య, మనము అర్జెంటుగా ఇన్నుంచి వెళ్ళిపోదాం. పా, అదేంది, మీ ఫ్రెండ్ వస్తున్నాడేమో కదా. అందుకే పోదామంటున్నా. వాడు మన ఇద్దరు చూసినాడు, కొల్లుకుంటాడు. వీడి ముఖానికి ఇంత మంచి పోరు అడిగి వెళ్ళమంటారని వాడు ఏడు చేసేసి నాడు పోదాంతా. నేను రాను, నాకు ఇక్కడే బాగుంది. ఇంకా ఆడుకుంటా ఉంది సంగతి చెప్తా. సరే కానీ వాడిని మస్తు ఆడుకున్నాం కదా. లేకపోతే వాడు మనతోనే ఆడుకుంటాడానే. సరే కానీ
నెక్స్ట్ ఏం చేద్దామే? ఏం చేద్దామా? సరే ఒక పని చేయి, ఇప్పుడు వానికి ఫోన్ కొట్టు, ఇవాళ నీ బర్త్డే అని చెప్పి ఒక మంచి గిఫ్ట్ తీసుకురా అని చెప్పు, మిగతాది నేను చూసుకుంటా. ఓకే డన్. హలో అనిల్, ఎక్కడున్నావు? ఏనో కండతి, ఏందో చెప్పు. అదేంటి అనిల్ అలా అంటావు? అసలు ఈరోజు నా బర్త్డే, నన్ను హర్ట్ చేస్తున్నావు. అయ్యి అవునా? సరే ఒక్క రెండు నిమిషాలు ఉండు, కేక్ తీసుకొని వస్తున్నా. కేక్ నైట్ తీసుకోద్దు, కానీ ఇప్పుడైతే నాకు మంచి గిఫ్ట్ దేవా ప్లీజ్. అదేమో రింగ్ తెమ్మన్నది, ఇదేమో రింగ్ ఇసుకపోయింది, ఎట్లా చేయాలి? అసలు వీళ్ళిద్దరు ఏదో అనుకున్నట్టే చేస్తారు. హాయ్. నేను లేననుకున్నావా? నేను ఇక్కడే ఉన్నా. ఉన్నావా? చూడలేదు నీ గురించి. ఇక తిరిగి కలిసిపోయి కూర్చున్నా. సరే తి, ఏది ఏమైనప్పటికీ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. గిఫ్ట్ ఏది? గిఫ్టా? నీ ఎదురుగానే ఉంది చూడు. నువ్వా? ఎచ్చి, నా బర్త్డే గిఫ్ట్ ఏదని అడుగుతున్నా. గిఫ్ట్? నీ గిఫ్ట్ అంటే తేలేదా? తెచ్చినా. తెచ్చినా కానీ వేరే వాళ్ళకి ఇచ్చినావా? ఏంది? కాదు 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 కాదు, నా బర్త్డే అని చెప్పిన, గిఫ్ట్ దే అని చెప్పిన, అయినా నువ్వు తేలేదు. నీ దోస్ కచ్చి దివ్య. నువ్వేం టెన్షన్ పడకు, ఈ లోపలనే నేను పెళ్లి చేసుకుంటా. నువ్వేం టెన్షన్ పడకు, అసలు అర్థమవుతుందా? పెళ్లి సంబంధం ఎట్లా చూస్తారు? తప్పది. సరేనా? నువ్వు దివ్య, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూసారు. అవునా? నువ్వేం టెన్షన్ పడకు, ఈ లోపలనే నేను పెళ్లి చేసుకుంటా. దొరికినా నాకు తెలియకుండా, దానికి తెలియకుండా నన్ను భలే మేనేజ్ చేసినవరా కదా. దేవుడా తన కాపాడు దేవుడా. హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. ఎట్లుంది డబుల్ కమిటా? అంత డబుల్ 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 ఉందా? సో ఒక వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా విలేజ్ పటాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం గట్టి కొట్టురే.